సూపర్ హిట్ ఉంది భయ్య అసలు మెగాస్టార్ అయితే ఇంత బాగా నటిస్తారని నేనైతే అనుకోలేదు యూత్ అయితే ఈ సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను డైలాగ్స్ అయితే అబ్బురి రావు గారు చాలా బాగా రాశారు అసలు సినిమా ఇప్పటి వరకు అయితే రాలేదు వన్ ఆఫ్ ద ఎపిక్ మూవీ అసలు జై మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చాలా బాగుందండి అసలు ఆయన వాయిస్ లో కూడా ఇన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి నాకు కూడా దర్శించింది స్టార్ స్వతంత్ర సమయోధి గురించి సినిమా యాక్టింగ్ పక్కంగా చిరంజీవి ఆ రోజు ఎంత యాక్టింగ్ చేసిందో ఇప్పుడు కూడా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది మెగాస్టార్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంటుంది బాధ లేదు ఒక పొలిటికల్ లో ఒక రేంజ్ ఉంచిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఎక్కడైతే ఎదిగిండో మళ్ళీ అదే స్థాయికి వచ్చిండు వాడు చిరంజీవి క్యారెక్టర్ చెప్పొచ్చు మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అలా డైలాగులు కానీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఇలా కూడా బాగున్నది సినిమా మాత్రం ఓవరాల్గా గుడ్ భావి తరాలకు మంచి గుడ్ మెసేజ్ అండి చిన్న డైరెక్టర్లు అయినా కానీ మంచి తీసింది డైరెక్టర్ మాత్రం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక లాస్ట్ ఒక డైలాగ్ చిరంజీవి ఉంటుంది భరత మాత గడ్డ మీద పుట్టి భారతదేశం వదిలిపో ఈ బతికిపోతా ఒక డైలాగ్ ఉంటుంది హైలైట్ ఉంటుంది మొత్తం డైలాగ్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది సినిమా మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్ అల్టిమేట్ సినిమా ప్రతి ఒక్క కింది స్థాయి నుంచి పది స్థాయి వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్ అల్టిమేట్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరియల్ స్టోరీ ఇది ఒక రియల్ స్టోరీ ఒక సినిమాను ఈ సినిమా కూడా అసలు పోల్చొద్దు బాహుబలి రేంజ్ బాహుబలి ఉంటాయి ఈ సైరా సినిమా వస్తాయి హైలైట్ ఉండే విజయ్ హైలైట్ టోటల్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బాగుంటుంది గురు గురించి క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అల్టి ఆ గడ్డం ఆ స్టైల్ అల్టిమేట్ చూసిండబ్బా హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది చిరంజీవి పాత్ర ఆ రోజుల్లో ఎలాగైతే యాక్టింగ్ చేసినో చిరంజీవి గారు ఇప్పుడు కూడా భావి తరాలు కూడా సేమ్ యాక్టింగ్ చేసిండట నేను మాత్రం ఒక అంజని పుత్రుడు మెగాస్టార్ చిరంజీవి అతని నమ్ముకున్న నేను కొండగట్ట అంజనీ దగ్గర అభిమానం చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవికి రేపు తలనీలా అర్పిస్తాను ఫస్ట్ టైం చిరంజీవి గారికి నేను తలనీలా అర్పిస్తాను నేను మొక్కున్న ఈ భారీ మూవీ హిట్ అవుతుందని మొక్కున్న దేవునికి రేపు ఎగ్జాక్ట్లీ 10:30 వరకు కొండగట్ట అంజనీ స్వామి దగ్గర తలనీలా అర్పిస్తాను జై జై నరసింహారెడ్డి ఇది ఇది ఒక ప్రబంధనం నభూతో నా భవిష్యత్ నెవర్ అగైన్ నెవర్ బిఫోర్ ఇది ఒక బ్లాక్ బస్టర్ ఈ రోజు గాంధీ జయంతి రోజు ఒక మంచి మ్యూజిక్ అనిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు యుద్ధకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అంటే స్వతంత్ర సమర భేరి పటేలు మన్నది అంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చిరంజీవి గారు ఎలా కొల్లగొట్టారో సైరా నరసింహారెడ్డి ఇది క్లుప్తంగా చూపించారు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ మెగాస్టార్ ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్క తెలుగు వారు రొమ్ము తెలిసి ఈ మూవీ చూస్తుంటే గూస్ బంప్స్ అసలు యాక్టింగ్ చూస్తుంటే అసలు అసలు బీపీ కానీ అసలు మొత్తం నరనరాలు గూస్ బంప్స్ వస్తుంటుంది బస్సు చిరంజీవి గారు ఎప్పుడు చూపించని ఈరోజు ఉగ్ర నరసింహరావుగా చూపించి ఆ స్క్రీన్ పైన ప్రతి ఒక్క యాక్టర్ జగత్ బాబు కానీ అమితాబ్ బచ్చన్ కానీ నయనతార తమన్నా వీరందరూ మంచి విజువల్ చూశారు చిరంజీవి గారు ఒకటే మాట అంటారు మనం ఎందుకు పుట్టామో తెలిసినప్పుడు ఎందుకు చస్తున్నామో తెలవాలని ఈ మూవీలో ఒక మెసేజ్ ఇచ్చారు గాంధీ జయంతి రోజు ఒక మంచి మూవీ మా మెగాస్టార్ మూవీ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది మెగాస్టార్ ఫ్యాన్ గా చాలా గర్వపడుతున్నాను ఒక స్వాతంత్ర సమర యోధుడి వీరగాథ చూసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది జై హింద్ జై నరసింహారెడ్డి ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు అండి ఆ సినిమా గురించి గాంధీ జయంతి రోజు సినిమా రావటం అసలు నిజంగా అసలు ఆ సినిమా ప్రతి పేరెంట్స్ పిల్లలకు చూపించాలి ఇది భావి తరాలకి ఇది ఒక స్ఫూర్తి సినిమా కూడా ఎక్సలెంట్ యాక్టింగ్ ఎక్సలెంట్ అసలు డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ అండి ఆ యాక్షన్ చిరంజీవి గారు మళ్ళీ చేయాలన్నా కానీ మళ్ళీ ఇంకా చేయలేరండి సినిమా జై నరసింహారెడ్డి సైరా నరసింహారెడ్డి ఎక్సలెంట్ అండి ఇది 100 కోట్లు చేస్తుంది 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే మనం అవమానించినట్టు ఉంటుందండి 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పుకునే మూవీ కాదు 100 కోట్ల మంది ప్రజలు చూడాల్సిన మూవీ ఇది దయచేసి దీనికి రివ్యూ అడగడం కానీ ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది కానీ ఎవరు ఇది చేయొద్దండి వీలైనంత వరకు పబ్లిసిటీ చేసి 100 కోట్ల మంది ఈ సినిమాని చూసి మన తెలుగువాడి గొప్పదనం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పదనాన్ని
చిరంజీవి గారు అసలు మామూలుగా జాడ చెప్పలేదు అసలు ఇలాంటి వాళ్ళు మన చరిత్రలో ఉన్నారంటేనే మనకు ప్రతి ఒక్క సీన్ కి గూస్ బంప్స్ వస్తాయి సినిమాలో అసలు జై శ్రీరామ సమరటై జై శ్రీరామ సమరటై उय्यालवारी नरसिम्हारेड्डी अतन रियल लाइफ सैरा नरसिम्हारेड्डी चाना बागा दिसारु सैरा नरसिम्हारेड्डी असल महात्मा गांधी जयंती रोज का प्रभुत् सैरा नरसिम्हारेड्डी आडे रोज रिलीज मूवी चाना बागुंटदि भय्या ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి మూవీ మాత్రం చాలా బాగుంది ఉన్న తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ లో తక్కువ ఫ్రీడమ్ ఫైటర్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ ఫ్రీడమ్ ఫైటర్ మూవీ అతను వివిధ స్టోరీ చాలా బాగా చేశారు భయ్యా మూవీ సూపర్ ఉంది జై సైరా యాక్షన్ మాత్రం సాలిడ్ భయ్యా అన్నా ఇప్పటి నుంచి సైరా సురేందర్ రెడ్డి పేరు చేంజ్ చేద్దాం చూస్తున్నా లేదన్నా సైరా సురేందర్ రెడ్డి జై సైరా చాలా బాగుందండి వెరీ వెరీ నైస్ మస్ట్ వాచ్ ఫస్ట్ డే కాకపోయినా ఎన్నాళ్ళైనా యూ మస్ట్ వాచ్ ఆల్ యాక్టర్స్ డిడ్ వెల్ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ చిరంజీవిని మెగాస్టార్ లోపలికి వెళ్ళే వరకు ఎంత హైప్ మెగాస్టార్ ఉండిందో లోపలికి వెళ్ళాక ఐ ఓన్లీ సా హిమ్ ఇట్ వాస్ హిస్ యాక్షన్ ఆయన స్క్రీన్ మీద అన్నాళ్ళ తర్వాత చూసిన తర్వాత ఇట్స్ రియలీ రియలీ నైస్ వెరీ వెల్ ఏ You will just watch Chiranjeevi in action and it's going to be amazing. It's a treat to all fans out from there. Any movie lovers will love this. Yeah, yeah, Tamanna, Vijay Sethupathi, Sudeep, everyone did well. Amitabh Bachchan was special mention. Yeah, yeah, all did well. సినిమా అదే సినిమా అలాగే ఉంది చంపేసిన సినిమా బొర్ర మీదకి ఆకర్షణ ఎగిరిపే ఎంటోర్ అని చెప్పలేవు నేను నేను సైంటిస్ట్ కాదు అయితే నా బొర్ర ఎలా కొండ బొర్ర ఎలా తిరిపే ఎలా కొండ బొర్ర ఎలా తిరిపే అలాగే సినిమా సినిమా చంపేసింది సినిమా చూసి నాకు తట్టుకోలేకపోయినా నేను నా గుండె దడెట్టేసింది దడ 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 దడెట్టేసింది గుండె దప్పదప్ప కొట్టించుకుంది బాగుంది సినిమా సినిమా ఎందుకు బాగుంది డైరెక్షన్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది నైన్ స్టార్ బాగుంది ఎందుకు బాగా సినిమాలో బాగుంటారు అందరు యాక్టింగ్ బాగుంది కానీ ఈ సినిమాలో తప్పు దేశభక్ సినిమా అలా మాట్లాడుకోండి మన తప్పు లంపలే వేసుకో అయితే సినిమా నిహారిక బాగానే ఉంది అక్క కాదు అయితే సినిమా అన్ని బాగున్నాయి అన్ని సీన్లు బాగున్నాయి అమితాబ్ బచ్చన్ బాగా చేశాడు కానీ చిరంజీవి అంత కాదు చిరంజీవి అంత కాదు చిరంజీవే తోపు అమితాబ్ బచ్చన్ ఊపు అంతే సినిమా అయితే నా బొర్ర ఇలా ఎగిరిపోయి ఇళ్ళకి తిరిగిపోయి నా మెడ ఎగిరిపోయా సినిమా అలాగుంది అనుష్కాంటియా అనుష్కాంటి కాదు నాయన నువ్వు అన్ని వర్షాలు ఖరాబ్ పాడు చేసేస్తాను నాకు ఆంటీ కాదు కానీ సినిమా అయితే బాగుంది చంపేసింది డొల్ల కొట్టేసింది గాలికి ఎగిరిపోతారు అందరు టెర్రర్ కన్నాలు పడిపోతాయి ఇప్పుడు నిమ్మకాయ రాసిన నిమ్మకాయ తెలగొంటది అలాగొంటది పులియా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తింత టమాటో సాస్ వేసుకుని తెలగొంటది అలాగొంటది సినిమా చంపేసింది సినిమా సినిమా నేను కాక డైరెక్టర్ డైరెక్టర్ బీర్వాల్ గట్టి పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే డబ్బులు తగదగ ఉచ్చి పడిపోతుంది సినిమా గురించి ఏ బాధ లేదు ఏ బెంగ లేదు బాయ్ డాడా జై సైరా డైరెక్షన్ సురేందర్ చంపాడు నడిపాడు నులిపాడు ఇజిరాడు తప్ప పర్సనల్ ఇస్తూ ఒకరే ఒకరు ప్రేమిస్తాడు ప్రే తమ్మనా ప్రేమిస్తారు సరే చెప్పాలి తప్పు సినిమా చూడాలి నువ్వు తప్పది సినిమాకి వెళ్ళు ఆ సినిమా చూడు టికెట్ 200 నువ్వు పెట్టి కంగారు పడిపో నాకు మొత్తం నచ్చింది లాస్ట్ ఫైట్ అయితే చంపేసింది ఇలా ఇలా మెడలో తాడు తెంచుకొని మరి వచ్చి పొడిచేస్తారు 4.5 డైరెక్షన్ అంత బాగుంది డుమ్ము రేవి మెదడు ఎగిరిపోదు నాకు బాహుబలి రికార్డ్ బ్రేక్ చేయాలంటే సైరానే 100% బ్రేక్ మన చిరంజీవి బిగ్గెస్ట్ హిట్ ఇది మూవీ చాలా బ్యూటిఫుల్ మూవీ చాలా బాగుంది హైట్స్ ఆఫ్ చిరంజీవి ప్రతి సినిమాలో గూస్ బంప్ మూమెంట్స్ ఒకటో రెండో ఉంటాయి ఈ సినిమాలో లెక్క పెట్టుకోవాలి ఓకే ఓకే
ఆ రేంజ్ లో ఉన్నాయి మూమెంట్స్. ఇంకా క్లైమాక్స్ 40 మినిట్స్ పిక్స్ ఇక అంతే, అంతకంటే నేను చెప్పాను. అమ్మమ్మ సూపర్ సూపర్ అట్లా కావాలి అంతే. ఇక సినిమా గురించి నేనేం చెప్పను, సినిమానే మాట్లాడుతుంది అంతే. ఇక మనం తెలుసుకోవాల్సిన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు. క్లైమాక్స్ లో కూడా మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు టైటిల్ కార్డ్స్ లో వేశారు. అట్లా చాలా మంది ఉన్నారు మనం తెలుసుకోవాల్సిన. తెలుసు మూవీకి ముందు తెలియదు, ఓన్లీ చిరంజీవి గారి వల్లనే తెలిసింది ఫ్రీడమ్ ఫైటర్ వేయాలవాడ నరసింహరెడ్డి ఉన్నాడని. పీక్స్ 64 ఇయర్స్ కాదు, యూ మెట్ ఫీల్ లైక్ 40 ఇయర్స్. 64 ఇయర్స్ అని ఎవరు నమ్మరు. సాంగ్ సెకండ్ హాఫ్ లో టైటిల్ సాంగ్ అయితే పీక్స్ ఇట్లా తీసుకెళ్తా సినిమా. తమన్నా నయనతార ఇద్దరు, నో గ్లామరస్ నథింగ్, ఇట్స్ అ పేట్రియాటిక్ మూవీ, నో సైడ్ మూమెంట్స్, జస్ట్ స్ట్రైట్ ఫార్ నియార్గా జస్ట్ 1-2 మినిట్స్. విజయ్ సేతుపతి యాక్టింగ్ చేసిండు, కిచ్చా సుదీప్ అందరు యాక్టింగ్ చేసిండు వాళ్ళ రోల్స్ కి. అమితాబ్ బచ్చన్ యాక్ట్గా గురువు రోల్ ఎంతవరకు ఉందో అంతవరకు చేశారు. కానీ చిరంజీవి గారు మాత్రం అంటే ఇక అసలు అట్లా చూపించింది అనమాట. 64 ఇయర్స్ లో ఈ రేంజ్ లో చేయగలుగుతామా, ఈ రేంజ్ లో ఆ ఇంటెన్సిటీ, ఆ ఎమోషనల్ ఫీలింగ్ అనేది. మూవీ అయిపోయినాక టైటిల్ కార్డ్స్ 5 మినిట్స్ పడుతుంది. ఫైవ్ మినిట్స్ థియేటర్ లో 80% తినాలి కదలలేదు. టైటిల్ కార్డ్స్ లో 5 మినిట్స్ పడుతుంది, 80% క్రౌడ్ కదలలేదు, టైటిల్ కార్డ్స్ అలాగే చూసుకుంటున్నారు. ఆ రేంజ్ లో అంత అంత ఇన్వాల్వ్ అయిపోయింది మూవీ డైలాగ్స్ అంతేగా. నేను అట్లా అది ఏమి చెప్పను, మూవీ మాట్లాడుతుంది అంతే. సీన్స్ బయట గూస్ బంప్స్ వస్తుంటది, ఈ సినిమా మొత్తం గూస్ బంప్స్. ఒక గొప్ప వీరుడి కథని మనకు పరిచయం చేశారు, మాకు చాలా బాగా చెప్పారు. అద్దరిపల్లి సినిమా ప్రతి ఒక్కరు సైరా అంటే ఆ రోజుల్లో మనకి ఘనతలో ఆ మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి మన స్వతంత్ర సమరయోధుడు భాగంలో తీసుకున్నటువంటి స్టోరీ ఇది. ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇటువంటి స్టోరీలు రేర్ గా వస్తుంటాయి. ఈ స్టోరీలు ఎన్నొచ్చినా కూడా మెగాస్టార్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఇది ఆకాశంలో మనకి మా కొన్ని మాసాల్లో కొన్ని నక్షత్రాలు వీస్తుంటాయి. ఆ నక్షత్రాలకు భాగంగా కొన్ని ఒక ఆకాశంలో ఒకే ఒక నక్షత్రం మెరుస్తుంది, ఆ నక్షత్రమే మన మెగాస్టార్. ఆయన వెండి తెరకి అందగాడు మెగాస్టార్ నరసింహారెడ్డి కాదండి, సాయి సాయిరా నరసింహారెడ్డి. ఇట్స్ విజువల్ ట్రీట్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్. యాక్చువల్లీ అందరు ఇండియన్స్ అంతా చూడాల్సిన మూవీ. అరిచి అరిచి గొంతు కూడా గొప్పింది మొత్తం. చిరంజీవి గారికి నేనైతే ఆస్కర్ అవార్డు ఇచ్చేస్తానండి ఈ సినిమాకి. ఏడిపించేశారు లాస్ట్కి. ప్రతి ఇండియన్ అని అనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అమిత్ త్రివేదికి హ్యాట్స్ ఆఫ్. ఎవ్రీ యాక్టర్ అండ్ ఈజ్ వర్త్ మెన్షనబుల్, అంటే ప్రతి యాక్టర్ గురించి మెన్షన్ చేయాలి స్పెసిఫిక్గా. అందరూ బాగా చేశారు. నియారిక కూడా పర్లేదు, అలా కనిపిస్తుంది. కానీ మెయిన్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. హీరోయిన్స్ దగ్గర నుంచి అమితాబ్ గారి దగ్గర నుంచి అందరూ బాగా చేశారు. ఏదైనా సరే ఈ మూవీ ఎలాంటిదంటే లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ అంటారు కదా, అలాంటి మూవీ అండి. సో ఎవ్రీ ఇండియన్ తప్పకుండా చూడాల్సిన మూవీ. చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు సురేందర్ రెడ్డి కామెడీకి మనం అలవాటయ్యాం కాబట్టి చాలా డౌట్స్తో వచ్చారు జనాలు. 100 out of 100 మార్క్స్ వేసి సాటిస్ఫై చేశారు అందరినీ. రికార్డ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పక్కన పెట్టండి. ప్రతి ఇండియన్ ఖచ్చితంగా చూసి గర్వించగలిగే సినిమా ఇది. చరిత్రలో నిలిచిపోతుంది. బాహుబలి ఇవన్నీ ఫిక్షన్ గా వస్తాయి, కానీ ఇది నిజం తెలుసుకోవాల్సిన సినిమా కాబట్టి జై చిరంజీవి. వాయిస్ ఇంకో ఒక అడ్వాంటేజ్ అండి, ఫ్యాన్స్ బాగా హరాయిడ్ చేశారు ఆ టైంలో. అనుష్క అయితే లిటరలీ ఒక రాణి లాగా కనిపించింది. చిన్న క్యారెక్టర్ అయినా కూడా రాణి లక్ష్మీబాయి గా క్యారెక్టర్ గా చాలా డామినేట్ చేసింది. ఫస్ట్ అదే విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్ గురించి మనం చెప్పేంత యోగ్యత లేదు. నయనతార ఒక స్పెషల్ వర్త్ మెన్షన్ అండి, చాలా బాగా చేసింది. తమన్నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. కానీ మీరు చిరంజీవి గారు ఆయన భుజాల మీద వేసుకుని వన్ మ్యాన్ షోగా నడిపారు సినిమా మొత్తం. హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు, అండ్ ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్ దిస్ మూవీ ఫర్ షూర్.
ఇంద్రసేన రెడ్డిలా ఏదైతే మనము ఆ ఎమోషన్స్ ఏ ఎమోషన్స్ అయితే చూసినామో ఇప్పటిదాకా ఏ యాక్టర్ డెంట్ మెయింటైన్ ఇట్ యాజ్ మచ్ అస్ చిరంజీవి డెడ్. సో హీ నీల్డ్ ఇట్ లాస్ట్ 5 మినిట్స్ ద బెస్ట్ ఎండింగ్ ఆఫ్ ఎనీ ఫ్రీడమ్ ఫైటర్ మూవీ. తర్వాత ఎంతమంది కొత్త అనడం ఇట్ ఈస్ సచ్ అ షేమ్ టు యంగర్ జనరేషన్ లైక్ అస్. ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ని ఒక్కొక్కళ్ళని మా స్క్రీన్ పైన చూపించారు. దేర్ ఆర్ పీపుల్ హూ జస్ట్ లాస్ దేర్ లైఫ్స్ ఆర్ యునో గాట్ షహీద్ అట్ ది ఏజ్ ఆఫ్ 18-19 ఇయర్స్ ఓల్డ్, 24-26. ఎంతమందిని చూపించారు. ఇట్స్ వే అపార్ట్ అండ్ ఐమ్ సో ప్రౌడ్ టు బీ అ తెలుగు ఫిల్మ్ వ్యూవర్ దట్ తెలుగు సినిమా హ్యాస్ గాట్ ఎస్ దాట్. ఎన్నో ఫ్రీడమ్ ఫైటర్ మూవీస్ వచ్చినాయి, బాలీవుడ్లో వచ్చినాయి, ఇంగ్లీష్ వాళ్ళు తీసిండ్రు మన గాంధీ పైన, బట్ తెలుగు మూవీ షోడ్ అస్ దోస్ ఫ్రీడమ్ ఫైటర్ థింగ్. అండ్ ఎంత చిన్న చిన్న ఆస్పెక్ట్స్ టెక్నీషియన్స్ నుంచి మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే సీన్ డెలివరీ, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈచ్ ఆర్టిస్ట్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ వీళ్ళందరూ దోదేవే బ్యాక్ బోన్ మెగాస్టార్. హీ ఈజ్ మెగాస్టార్. సో మేమంతా చిన్న ఉన్నప్పుడు హీ గాట్ దట్ టైటిల్ మెగాస్టార్, బట్ స్టిల్ హీ విల్ రిమైన్, హీస్ అన్ అన్డిస్ప్యూటెడ్ సూపర్ స్టార్ ఐ గెస్. కళ్యాణ్ అంటే నాకు అర్థమైంది ఎలా అనిపించింది. ఇట్స్ రిఫ్రెషింగ్. సో ఒక సీన్ ఉంటుంది వేర్ యూ రియలీ గెట్ ఎమోషనల్, మీకు బాధ అవుతుంది, తర్వాత పవన్ కళ్యాణ్ గారి వాయిస్ రాగానే అదొక గర్వం ఫీలింగ్ వస్తుంది. సరే మన తెలుగు తెలుగు వాళ్ళ సినిమా ఇది. అండ్ నేను చెప్తున్నాను కదా నిహారిక, కొన్ని నిహారిక, ఇట్ వాస్ గుడ్ టు సీ హర్. అండ్ లైక్ ఐ సైడ్, వీళ్ళందరూ కనపడారు మనకి. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ పైకి వచ్చినా, మెగాస్టార్ జస్ట్ రూల్డ్ ద మూవీ. అండ్ ఐ థింక్ వన్ మెసేజ్ వాట్ ద మూవీ గివ్స్ అస్, మనమంతా ఏదో ఈ మూవీస్ ఎక్కువ చూడడం ఇవన్నీ కాకుండా, ఐ థింక్ వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ విత్ వాట్ ఫ్రీడమ్ వాజ్ గివెన్ టు అస్. ఓకే, అట్లీస్ట్ వీఆర్ లివింగ్ మోర్ దెన్ 24-26. అండ్ ద మూవీ ఈస్ అమేజింగ్. హ్యాట్స్ ఆఫ్ టు చిరు అట్ దట్ ఏజ్. బై ద నుంచి శ్రీకాంత్ డ్రామా చేయాలనుకున్నారు, ఆయన కథ బాగా నెరవేరింది ఇప్పుడు. అండ్ మెయిన్గా ఇచ్చిన రోల్స్ అందరు బాగా చేశారు. విజయ్ సేతుపతి రోల్ చాలా బాగుంటుంది, క్విశ్చన్ టర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో సినిమా అయితే చాలా బాగుంది, అంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. మీరు అడిగే క్వశ్చన్ కూడా నాకు తెలుసు, నాన్ బాహుబలియా లేకపోతే బాహుబలి రికార్డ్సా అంటే, నాన్ బాహుబలి రికార్డ్స్లో ఇది చాలా బాగా బెటర్. ఖచ్చితంగా లాజితం లైఫ్ మూవీ అండి ఇది. సో ప్రతి ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. ఫ్యాన్ బేస్ నేను ఆ ఫ్యాన్ ఫ్యాన్ అనుకోకుండా అందరూ థియేటర్కి వచ్చి డబ్బులు పెట్టి చూడండి, గర్విస్తారు మీరు. చాలా భారత సంస్కృతి గురించి, మన పోరాటం గురించి, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా సపోర్ట్ వచ్చింది అందరి నుంచి అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారండి నాకు తెలిసి వాళ్ళ కెరియర్లో. హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ సైడ్ క్యారెక్టర్స్ కానీ అందరూ, వీళ్ళందరి మించి అక్కడ మెగాస్టార్ ఉంటే మనకి వేరే వాళ్ళు కూడా కనిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన 64 ఇయర్స్కి ఈ ఏజ్కి ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్, ఆ స్టంట్స్ మొత్తం రియలిస్టిక్ అండి. ఆ దూకడాలు ఎంత రోప్స్ కట్టినా ఆయన ఆయన ఉన్న డెడికేషన్, ఈ రోజుల్లో హీరోస్ కుంటే ప్రతి ఒక్కరూ మెగాస్టార్ అవుతారండి. సో ఆయన ఒక స్ఫూర్తిగా అందరు తీసుకుని ఈ స్టిల్ ద అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద ఎంపరర్ ఆఫ్ సినిమా అని ప్రూవ్ చేసుకున్నారు. సినిమాతో ఇండస్ట్రీలో లాస్ట్ 30 ఇయర్స్ నుంచి నెక్స్ట్ నేను నా ఎప్పటికీ కూడా చిరంజీవి గారు తప్ప ఎవరు ఇది బీట్ చేయలేరండి. ఎందుకంటే ఆయన స్టార్ కంటే కూడా మేజర్లీ యాక్టర్, ఆయన సినిమాకి కావాల్సిన యాక్టర్, తర్వాత స్టార్డమ్. దీనిలో మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకుని ఉంటే ఉండవు, అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదంతా మొత్తం రియాలిటీకి దగ్గరలో ఉంటుంది, ఆ జరిగిన స్టోరీ ప్రకారం బేస్డ్ అయి ఉంటుంది. సో కమర్షియల్ ఎలిమెంట్స్ అలా చేస్తుంటే స్టార్ అయ్యారు, ఇప్పుడు నిజమైన యాక్టర్ అయ్యారు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. వరుణ మొత్తం ఎందుకు వెళ్తుంది అంటే, అన్ని లాంగ్వేజ్ లో ఉన్న స్టార్ ని తీసుకొచ్చి స్టార్ కాస్టింగ్ చెప్పి పెడుతుంటే వెళ్తుంది ఆటోమేటిక్ గా. సో ఈ సినిమాకి అలా చేయను, అసలు ఈ పని ఎప్పుడో చెయ్యాలి చిరంజీవి గారు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను భయ్య, ఠాగూర్ సినిమా రిలీజ్కి నేను తమిళనాడులో ఉన్నాను. తమిళనాడులో ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఆ సినిమా చూసి వచ్చారు, నా పక్కనే కంపెనీ, నేను జాబ్ చేస్తున్నా. అదేంటది ఆయన అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఆయన ఏజ్ ఏంటి అని నాకు అడిగారు. అంటే ఇంతవరకు మీరు ఎప్పుడు ఆ సినిమాలు చూడలేదు ఆయన అంటే, మేము తమిళ సినిమాలు చూస్తామా ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఈ రోజు నుంచి మాకు ఫ్యాన్, మేము చిరంజీవి గారు ఫ్యాన్, ఇప్పుడు 3 టైమ్స్ చూసాం, 4 టైమ్స్ చూసామని ఒక్కొక్కరు చెప్పారు. అంటే నాకు అప్పుడు అనిపించింది, అరే రజనీకాంత్ గారు, మన కమలాసన్ గారు, వీళ్ళందరూ ఏం చేశారంటే అన్ని లాంగ్వేజ్లని టచ్ చేశారు. చిరంజీవి గారు అనే గొప్ప నటుడు అన్ని లాంగ్వేజ్ కాకుండా ఓన్లీ తెలుగు వరకే పరిమితం ఉండిపోయి
ఇండియన్ అంటే ఇండియాలో నెంబర్ 1 స్టార్ గా అన్ని రకాలుగా టాలెంట్ ఉన్న చిరంజీవి గారు ఒక తెలికే ఎందుకు పరిమితం ఉండిపోయారు అంటే అన్ని లాంగ్వేజ్ లకు ఆ సినిమా వెళ్ళలేకపోయి అప్పుడు అంత చేయలేకపోయారు సో ఇప్పుడు ఆయన స్టామినా అనేది ఖైదీ నంబర్ 150 తర్వాత మనకి ఏంటనే అర్థమైపోయింది అందరికి ఇప్పుడు ఈ సినిమా అనేది ఒక ప్రేడం బయటకు సంబంధించింది కాబట్టి అందరూ మన స్టార్స్ ఏ ఉంటే ఇప్పుడు ఏదైనా మన స్టార్స్ ఉంటే మనకి అంతకే బాగుంటది కానీ బయట వా స్టార్స్ కూడా ఉంటే ఇలాంటి గొప్ప సినిమాలు అనేది అందరికీ చేరువవడానికి ఆస్కారం ఉంది సో అందరి స్టార్ని పెట్టాలి ఈ ఒక్క సినిమానే కాదు ఏ సినిమా చేసినా అన్ని లాంగ్వేజ్లు ఉన్న స్టార్స్ కూడా వస్తే అప్పుడు బిజినెస్ పరంగా బాగుంటుంది మన యొక్క స్టార్ వాల్యూస్ తెలుస్తాయి తెలుగు సినిమాలు ఇప్పుడు మనకి ఒకటి ఉంది అరే తమిళ సినిమాలు చాలా బాగుంటాయిరా తెలుగు సినిమాల కంటే మనమే అంటుంటాం అక్కడ 500 సినిమాలు తీస్తే ఒక 10 సినిమాలే మన తెలుగులో డబ్ అవుతాయి ఎప్పుడు అవుతాయి అవి హిట్ అని తెలిసిన తర్వాత డబ్ చేస్తారు కానీ మనకంటే గొప్పని కాదు ఇక్కడ కూడా ఏంటంటే మన సినిమాలు చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి కానీ మార్కెట్ వాల్యూస్ అనేది అప్పుడు తెలియలేదు ఈ మార్కెట్ని ఎలా చేయాలి అనేది మాత్రం రాజమౌళి గారు తీసుకొచ్చారు నిజంగా తెలుగు ఇండస్ట్రీ అనేది రాజమౌళి గారికి చాలా రుణపడి ఉంటుంది ఎందుకంటే ఈ బిజినెస్ అనేది మగధీర మీద చేస్తుంటే బాహుబలిని కాకుండా మగధీరనే మనం గుర్తుపెట్టుకునే వాళ్ళం పైక్ కాదు 100 100 ఫైవ్ అండ్ మళ్ళీ చీప్ గా అన్ని సినిమాలకి ఫైవ్ దీనికి ఫైవ్ అయినా 100 100